హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఇది లదాఖ్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ అండి. అండ్ ఈ వ్లాగ్లో మనం లే నుంచి ఖార్దుంగ్లా సైడ్ వెళ్తున్నాం అనమాట అండి. ఖార్దుంగ్లా అంటే తెలుసు కదా, వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉన్న రోడ్ అనమాట. అండ్ ఈ రోజు నుంచి ద రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్. వాటర్ క్రాసింగ్స్ అనేవి చాలా పెరిగిపోయాయంట, సో ద రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అవన్నీ క్రాస్ చేయడానికి. ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. అండ్ తెలుసు కదా గైస్, మన స్పాన్సర్ viharihotels.com అండ్ viharihotels.com. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ ఈ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు అండి. సో ఈ వెబ్సైట్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి గైస్. రెడీ? అంతా రెడీ, ఆల్ సెట్ టు అడ్వెంచర్. ఓకే. అండ్ ఈరోజు మనతో పాటు మైల్ ట్రిప్పర్ జాయిన్ అయ్యాడు, అండ్ ఈజ్ ప్రసాద్ అండ్ హీఈ్ విషు. సో తను NS 200 నడుపుతాడు, అండ్ ప్రసాద్ వచ్చి R15. నేను అనుకున్న ప్లాన్కి ఇప్పుడు జరిగే ప్లాన్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఎందుకంటే కొన్ని రూట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, అండ్ కొన్ని రూట్స్లో అయితే 3 ఫీట్ 4 ఫీట్ ఆఫ్ వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయంట. సో అకార్డింగ్లీ నేను ప్లాన్స్ అయితే చేంజ్ చేశాను, అండ్ ఇంకెన్ని ప్లాన్స్ చేంజ్ అవుతాయో ఇంకా నాకు కూడా తెలీదు. వెయిట్ అండ్ సీ. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నాం. అప్పటికే మన రైడర్స్ చాలామంది వచ్చారు. ఓ మై గాడ్, ఫుల్ రష్ ఉంది పెట్రోల్ బంకులు. మన ఏపీ బండి ఇది. పొద్దున్న ఇప్పుడు టైం 8 కూడా అవ్వలేదు, పెట్రోల్ బంక్ చూసారా ఎంత రష్గా ఉందో. అసలు ఇటు ఖార్దుంగ్లా వైపు వెళ్ళామనుకోండి, మనం క్యాష్ అయితే క్యారీ చేయాలి, ఇనఫ్ క్యాష్. ఎందుకంటే ప్యాంగాంగ్ సైడ్, ఖార్దుంగ్లా సైడ్ ఎక్కడ పడితే అక్కడ స్వైప్లు ఉండవు, అండ్ ఏటీఎంలు కూడా ఉండవు. డెఫినెట్గా మనం సఫిషియెంట్ ఫండ్స్ అనేవి క్యారీ చేయాలి, లేదంటే దెబ్బ అయిపోతారు. అక్కడ నెట్వర్క్లు లేవనుకోండి, పేటీఎంలు ఈ పని చేయలేదనుకోండి, చేతులు పిసుక్కోవాలి. ఇదంతా ఓల్డ్ మార్కెట్ ఏరియా, దీన్ని క్రాస్ చేసుకుంటూ మనం ఖార్దుంగ్లా రూట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే లే గేట్ వస్తుంది. లే గేట్ అంటే ఏం లేదండి, కొంచెం టిబెటన్ మాన్యుమెంట్లా ఉంటుంది, దాన్ని లే గేట్ అంటారు. సో గైస్, ఇది లే గేట్. దిస్ ఇస్ కాల్డ్ లే గేట్. మంచుకొండలో వీఆర్ కమింగ్. మేమైతే గూగుల్ తల్లిని నమ్ముకుంటూ లే సిటీ నుంచి బయటకు వెళ్తున్నాం. మమ్మల్ని సందు గొంతుల నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు 1 కిలోమీటర్ వెళ్ళాక మెయిన్ రోడ్లో కలుపుద్ది. సో గైస్, ఇక్కడే మన సీబుక్ వెరిఫికేషన్ అయితే అయ్యింది. సీబుక్ మన పేరు మీద ఉందా లేదా, మన డ్రైవింగ్ లైసెన్స్ పేరు సీబుక్ పేరు మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేశారు. జస్ట్ ఇక్కడ నుంచే ఖార్దుంగ్లా రోడ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మనం గ్లౌజులు వేసేయాలి. మాస్టరు ఇది శానా ఆన్ చేయండి. రైడింగ్ గ్లౌజెస్ అయితే వేస్తాం. ఇంకా మనం ద మైటీ ఖార్దుంగ్లా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. యు ఆర్ ఆన్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ మైటీ అని పేరు వినగానే అసలు ఎక్కడ లేని ఆనందం అంటూ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఖార్దుంగ్లా పాస్ 34 ఉంది, సౌత్ పుల్ 20 కిలోమీటర్స్ ఉంది. పవన్ గారు వచ్చి ఈరోజు లీడ్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రసాద్ ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ వచ్చేసి మన మైల్ ట్రిప్పర్ ఉన్నాడు, నేను టెయిల్ చేస్తున్నాను ఈరోజు. ఖార్దుంగ్లా రూట్లోకి వచ్చాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఖార్దుంగ్లా వచ్చి చాలా నేరో రూట్, అండ్ రోడ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ రోడ్లో ఉంటుందని చెప్పాడు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. మన సీ బుక్ అది చెక్ చేశారు కదా అక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేజర్ ఇష్యూ ఇప్పుడు ఏంటంటే, ఖార్దుంగ్లా పాస్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం అక్కడ అందరికీ కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుందని విన్నాను. ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది వెళ్ళారు, వాళ్ళు ఆక్సిజన్ ప్రాబ్లం ఫేస్ చేసి వెనక్కి వచ్చారు. నిన్నంతా మేము నిన్న మొన్న కూడా కొంచెం అక్లమటైజ్ అయ్యాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని మేము కోరుకుంటున్నాం. లే వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి లే సిటీ వ్యూ ఏదైనా కనిపిస్తుంది అనుకుంటా. వా, వ్యాలీ వ్యూ అదిరింది. సో గైస్, నేనైతే పర్మిట్స్, ఈ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అన్నీ నేను ఆన్లైన్లో అప్లై చేశాను. కాకపోతే ఆన్లైన్లో అప్లై చేస్తుంటే నాది పేమెంట్ గేట్వే దగ్గర వచ్చి చాలాసార్లు అయితే ఫెయిల్ అయిపోయింది. దానికి నాకు విష్ణు అని ఒక రైడర్ హెల్ప్ చేశాడు అనమాట. సో థ్యాంక్ యూ విష్ణు, తనే చేయించుకొచ్చాడు. ఐ మీన్ తనే చేయించుకురావడం అంటే తన ఫోన్లోంచి తను చేసి నాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ విష్ణు. నేరో అంటే నేరో అసలు రోడ్స్. సో ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను, పవన్ గారు మధ్యలోకి వచ్చారు. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఇన్నర్ లైన్ పర్మిట్స్, అంటే పేమెంట్ గేట్వే తన దాంట్లో చేశాడు. అండ్ తనే నాకు సజెస్ట్ చేశాడు అనమాట, అన్న ఇలాగ అయిపోతుంది అని చెప్పి. అఫ్ కోర్స్ మనకు కూడా తెలుసు, నేనేమనుకున్నానంటే నాకు రాగానే లోకలైట్స్ చెప్పారు పేమెంట్ గేట్వే అవ్వట్లేదు అని. నేను ఏదో ఒక బ్రోకర్ని అయితే అప్రోచ్ అవుదాం అనుకున్నాను, కాకపోతే విష్ణు అన్నాడు ఫస్ట్ ట్రై చేద్దాం బ్రో, లేదంటే అప్పుడు చేద్దాం అన్నాడు. మనం ఇప్పుడు అప్రాక్సిమేట్గా 18,000 ఫీట్ హైట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో బైక్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఇస్తాయో ఏంటి అనేది జీరో నాలెడ్జ్. నేనైతే మొన్న కార్పొరేటర్ అది ట్యూనింగ్ చేయించాను, కాకపోతే నాకు ఇక్కడ పొజిషన్కి ఏదో తేడా కొడుతుంది, ఎందుకంటే త్రోటల్ చాలా ఇవ్వాల్సి వస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్, నథింగ్ షుడ్ బి హ్యాపెన్. సార్ అయితే మన బుల్గడ్ ఖార్దుంగ్లా చూస్తున్నాడు. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్, ఎందుకంటే రాజమండ్రి నుంచి నా బైక్ పైన నేను ఖార్దుంగ్లా దాకా వచ్చాను. ఆల్రెడీ ఖార్దుంగ్లా నేను వచ్చాను కాబట్టి నాకు అంత ప్రైడ్ మూమెంట్ కాదు, బట్ ఫర్ రెడ్ బుల్ ఆబ్వియస్గా ఇట్స్ అ ప్రైడ్ మూమెంట్. వా,
ఆ పైన రూట్ అయితే చూడండి, అలా 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 మనం ఆ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఖార్దుంగ్లా 29 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ అయితే మనకి సౌత్ పులు చెక్ పోస్ట్ వస్తుంది. సౌత్ పులు చెక్ పోస్ట్ దగ్గర మనం పర్మిట్స్ అవి చూపించాలనుకుంటా. దాని తర్వాత ఖార్దుంగ్లా వస్తుంది. ఖార్దుంగ్లా తర్వాత నార్త్ పులు చెక్ పోస్ట్ వస్తుంది. బై గాడ్స్ గ్రేస్ అంత ట్రాఫిక్ అయితే ఇక్కడ లేదు. ఖార్దుంగ్లాలో ఎలా ఉంటుందో ఏంటో, ట్రాఫిక్ అది లేకపోతే మనకి పర్లేదు. ఎందుకంటే ఖార్దుంగ్లాలో జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది పడిపోద్ది. ఎంత తక్కువ మంది ఉంటే మనకి అంత మంచిది అన్నమాట ఖార్దుంగ్లాలో. అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏ పాసెస్ అయినా క్రాస్ చేయాలంటే బిఫోర్ 2 o'clock దాన్ని క్రాస్ చేసేయండి, అది చాలా బెటర్. 2 తర్వాత అయితే డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చేస్తాయి క్లైమేట్లో. నా ప్రిఫర్ టైమింగ్ వచ్చి బిఫోర్ 11 or 12 అంతే. ఇప్పుడే ఆ కింద రూట్ అయితే చూశాను, అసలు పాము మెలకే, చాలా దారుణమైన పాము మెలకలు అయ్యి. సో గైస్ మనం ఈ రోడ్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు కంపల్సరీ హార్న్ అయితే కొట్టుకుని వెళ్ళటం బెటరు. సౌండ్ పొల్యూషన్ అయినా పర్లేదు, కానీ అలాంటి రిస్క్లు అయితే చేయొద్దు. టర్నింగ్లో హార్న్ కొట్టకుండా వెళ్ళిపోవడం అలాగా. వాహ్, అసలు వింటర్లో ఈ లుక్ ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ అయినా చెప్తాను. నేను పైకి వెళ్తున్న కొద్దీ నాకైతే చేంజ్ అయితే తెలుస్తుంది. మొత్తం చేతులన్నీ చల్లబడిపోయినాయి ఎంత ఎండగా ఉన్నా కూడా. ఈరోజు అయితే బై గాడ్స్ గ్రేట్స్ క్లౌడ్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి, క్లియర్ స్కై అనే చెప్తాను ఈరోజు. అయినా కూడా పైకి ఎక్కుతున్న కొద్దీ చేతులు గ్లౌజెస్ వేసుకున్నా కూడా మొత్తం లోపలంతా చల్లగా అయిపోయింది. అండ్ నేను వాడేది గంబూట్స్ కదా, గంబూట్స్ కూడా చల్లగాలి తగులుతుంది. అంటే ఇట్స్ మేనేజబుల్ అనమాట, మరీ అంత సూపర్ చల్లగాలి అయితే కాదు, చల్లగాలి అయితే తగులుతుంది. ఇప్పుడు ఆ పైకి వెళ్ళి ఒక మంచి టీ తాగితే బాబా ఏమైనా ఫీల్ ఉంటుంది. అసలు ఇప్పుడు విండ్ బ్లాస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది, జస్ట్ ఆ టర్నింగ్లో క్రాస్ విండ్స్ కూడా వచ్చాయి. ఇంకా విండ్ బ్లాస్ట్ బాగానే ఉంది. విండ్ బ్లాస్ట్ ఇక్కడ ఈ రూట్ డిజైన్ చేసిన వాళ్ళకి మటుకు హ్యాట్స్ ఆఫ్ అబ్బా. మనం బీఆర్ఓ మటుకు అలాంటి పని చేయదు, కానీ అల్టిమేట్ అంటే అల్టిమేట్ పనులు చేస్తుంది మన బీఆర్ఓ. నాకు ఈ రూట్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా, లైక్ 2012-13లో రుతాంగ్ పాస్ కూడా ఇలాగే వెళ్ళాయి అనమాట. సొమోలు కార్లు అన్నీ కూడా అప్పుడు కూడా ఇలాగే గ్లేషియర్ వాటర్ కరిగి కిందకు వచ్చేవి. సో సేమ్ అదే నాకు గుర్తొస్తుంది. ఈ లోకల్ కార్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇరిటేట్ చేసేస్తున్నారు. మనం స్లోగా పక్క నుంచి వెళ్తుందామని వెనకాలకి వచ్చి హార్న్ మనం కొట్టేస్తున్నారు, దానికి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట. సో గైస్ ఈ ట్రాఫిక్ని అయితే కొంచెం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. వీళ్ళు బయలుదేరే ముందే మనం బయలుదేరిపోతే చాలా బెటర్. అఫ్కోర్స్ మేము ఈరోజు 8 o'clockే బయలుదేరాం, కాకపోతే వీళ్ళు వచ్చారు మేబీ ఈరోజు వీకెండ్ కదా, ఈరోజు ఫ్రైడే. సో దాని గురించి ఈ ట్రాఫిక్ ఇన్ఫ్లో ఇంతలా ఉందని అనుకుంటున్నాను నేను. అక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, మంచుకొండలో. నిన్న మేము స్టే చేసిన బ్యాక్ ప్యాకింగ్ హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్ నుంచి ఆ వ్యూ అయితే కనిపించింది. నాకు తెలిసి అది సౌత్ పూల్ అనుకుంటా. అక్కడ కొన్ని హౌసెస్ అయితే కనిపించాయి, అక్కడ చెక్ పోస్ట్ అది ఉంటుంది, మన పర్మిట్స్ అది చూపించాలి. అండ్ అలాగే కొంచెం వాటర్ అవి స్టాక్ పెట్టుకోవాలి, ఏది దొరికితే అది తినేయాలి. అక్కడ యాక్చువల్గా లే సిటీని క్రాస్ చేసేటప్పుడు ఏది ఓపెన్ కాలేదు, ఓన్లీ బేకరీలు ఓపెన్ అయ్యి పొద్దు పొద్దున్నే స్వీట్లు ఏం తింటామని మేము ఇంకా లైట్ తీసుకున్నాం. ఎస్ హియర్ కమ్స్ ద సౌత్ పూల్. గైస్ అది సౌత్ పూల్ చెక్ పోస్ట్. ఇక్కడ ఏం చేయాలంటే మనం తీసుకున్న పర్మిట్ అంతా ఇక్కడ చూపించాలి, అండ్ మన బండి నెంబర్స్ అవి రాయాలి. సో చెక్ పోస్ట్లో అయితే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది చేసి వాటర్ అది ఫుల్ చేపించుకొని మేము బయలుదేరుతాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం ఖార్దుంగ్లా రెస్టారెంట్లో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. మ్యాటర్ ఏంటంటే పైన బ్లాక్ ఐస్ ఉందంట, అక్కడి నుంచి పైనుంచి వచ్చేవాళ్ళు చెప్పారు చాలా చాలా జాగ్రత్తగా డ్రైవ్ అది చేయమని చెప్తున్నారు. సో గైస్ మనకి ఇక్కడ నుంచి ఖార్దుంగ్లా 14 కిలోమీటర్స్ ఉంది, అప్పీల్ అయితే డ్రైవ్ చేయాలి. మేబీ నా వాయిస్లో డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు, ఎందుకంటే నేను మూతిని ముక్కుని మొత్తం కవర్ చేసాను, అందుకే వాయిస్లో చేంజ్ అయితే రావచ్చు. ఇక్కడ నుంచి రోడ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, సౌత్ పూల్ దాకా అయితే రోడ్ చిన్నగా ఉంది, ఇక్కడ కొంచెం బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా సీనిక్గా ఉంది. ఖార్దుంగ్లా అని కేటాప్ అని కూడా అంటారు గైస్, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఖార్దుంగ్లా అంటారు, కేటాప్ అంటారు, ఖార్దుంగ్లా పాస్ అంటారు, ఇవన్నీ కూడా ఒకటేనేమో, అన్నిటినీ మైటీ ఖార్దుంగ్లానే రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక టర్న్ తిరుగుతాం, ఈ టర్న్ తిరగానే ఒక స్పెక్టాక్యులర్ వ్యూ అయితే వస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి. యో దిస్ ఈస్ ద స్పెక్టాక్యులర్ వ్యూ. అక్కడ ఏం రాశారంటే కాశ్మీర్ టు కన్యాకుమారి భారత్ ఈజ్ వన్, ఎస్ హమారా భారత్. వా వా వా, ఏవైనా వ్యూ ఇది, లిటరల్లీ లవింగ్ ఇట్. ఇప్పుడు ఆ మంచు కొండల కన్నా పైన రైడ్ చేస్తున్నాం మేము. సో చూడండి గైస్, మీకు అక్కడ నుంచి అయితే మీకు క్లియర్ కట్గా వ్యూ అయితే తెలుస్తుంది. ఇంచుమించు సేమ్ హైటా కాదు, కొంచెం పైన రైడ్ చేస్తున్నాం. ఈ చలికి అయితే గోపురాలు తెగ హ్యాంగ్ అయిపోతున్నాయి. నాది హ్యాంగ్ అయింది, ఇప్పుడు పవన్ గారిది హ్యాంగ్ అయింది, మైల్ ట్రిప్పర్ది ఎలా ఉందో తెలియదు పొజిషన్. మ్యామ్
వ్యూ అయితే చూడండి. ఇంజన్ అయితే మటుకు కంపల్సరీ రేస్ చేసే ఉంచాలి. అద్దంలో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఖార్దుంగ్లా వచ్చేస్తున్నాం, ఖార్దుంగ్లా వచ్చేస్తున్నాం, కేటాప్ వచ్చేస్తున్నాం. వా 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 వా, ఐ లవ్ దిస్ వ్యూ. ఏ పైన ఉందో వ్యూ అసలు. అది నేను ఇప్పుడు ఫీల్ అవుతుంది ఏంటంటే, వింటర్ రైడ్ నేను ఎందుకు చేయలేకపోయాను అని. అఫ్ కోర్స్ వింటర్ రైడ్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో దట్ వాస్ ద ఆసమ్ వ్యూ. వింటర్ రైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, బట్ రెడ్ బుల్ని అయితే తీసుకురాను. ఇక్కడ లోకల్గా లదాఖ్ వచ్చి లదాఖ్లో బైక్ని అయితే హైర్ చేసుకుంటా. నా బైక్ అయితే థర్డ్ గేర్లో లాగుతుంది, ఎందుకంటే ఇంత హై ఆల్టిట్యూడ్లో థర్డ్ గేర్లోనే వెళ్తున్నాను. ఫోర్త్ వేస్తుంటే త్రోటల్ అది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, థర్డ్ అయితే ఇట్స్ ఓకే, మేనేజబుల్ అనమాట నాకు. ఇక్కడ నుంచి కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే ఉంది, అంటే అక్కడ రాశారనమాట కాషన్. ఏమైనా రాశారంటే డబుల్ లైన్ రోడ్ ఇన్ ప్రాసెస్ అని రాశారు, మేబీ దాని గురించి అనుకుంటా. నాకు తెలిసి ఇదంతా బ్లాక్ ఐస్ ఇందాక ఫామ్ అయింది, ఇప్పుడు ఎండ కరిగిపోయి ఉంటుంది. సో ఇదంతా ఐస్ చూసారా వాటర్ ఎలా కరుగుతుందో. సో గైస్ ఇక్కడ అయితే ఒక దగ్గర ఆగాం, ఈ లుక్ అది చూపిద్దామని. నెక్స్ట్ లెవెల్ లుక్ ఇక్కడ అందరూ ఆగి ఫోటోలు అవి దిగుతున్నారు. ఇక్కడ మనకి కొన్ని నీటి అవి కనిపిస్తున్నాయి చూడండి, అది సౌత్ పూల్. అక్కడి నుంచే మనం మొత్తం ఈ రోడ్ అంతా ఎక్కి పైకి వచ్చాం. లొకేషన్ అయితే బీభత్సం భయానకం. మేమైతే ఇక్కడ చాలా ఫోటోలు అవి దిగాం. ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చి తెలుగు ట్రావెల్ బ్లాగర్. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నా హ్యాండిల్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి గైస్. నాకైతే కెమెరా ఆన్ అవ్వలేదు కానీ కొంచెం ఆఫ్ రోడ్ వచ్చింది, ఆఫ్ రోడ్ దగ్గర బ్లాక్ ఐస్ అనమాట, చాలా దారుణంగా ఉంది. చూసుకోకుండా వచ్చుంటే మటుకు దెబ్బైపోదాం. వాహ్, సూపర్ సూపర్ సూపర్, బ్లాక్ ఐస్ బ్లాక్ ఐస్. చెప్పండి అనకాల గైస్ ఇక్కడ అంతా చూడండి, ఐస్ ఎలాగుందో ఇక్కడ. బ్లాక్ ఐస్ ఉంది, జాగ్రత్త. ఇక్కడంతా కూడా బ్లాక్ ఐస్ పట్టేసింది, బ్లాక్ ఐస్ పట్టేసి వాటర్ అంతా కరిగి వెళ్తుంది. చాలా దారుణంగా అయితే ఉంది. మీకు ఇందాక కరెక్ట్గా కెమెరా అయితే ఆన్ అవ్వట్లేదు ఆ టైంలో, ఎందుకంటే బ్లాక్ ఐస్ దగ్గర మళ్ళీ రిస్క్ తీసుకుని ఒక హ్యాండ్తో అయితే డ్రైవ్ చేయలేను కదా, అందుకే ఆన్ చేయలేకపోతున్నాను కెమెరాని. Border Road Organization welcomes you to the top of the world, mighty Khardungla, altitude of 17,982 feet. So guys, we are at mighty Khardungla, get up. నేను నా రెడ్ బుల్ అయితే మైటీ ఖార్దుంగ్లా దగ్గరకు వచ్చేసాం. వచ్చేసి ఫోటోలు రీల్స్ కొన్ని అయితే తీసుకున్నాను. ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ ఫర్ రెడ్ బుల్. సో గైస్ ఇక్కడ అయితే ఒక హెల్త్ అడ్వైజరీ ఇచ్చారు, మా నోళ్ళందరూ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థం అవుతుంది. సో గైస్ నేనైతే ఈ మైటీ పాస్ దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాను, ఎందుకంటే కొంచెం నాకు ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వచ్చింది. ముందుకు వెళ్ళిపోయి నేను ఆగుతాను ఎక్కడైనా. మాస్టర్ నేను వెళ్తున్నాను, ముందుకు వెళ్ళిపోయి ఆగుతాను ఎక్కడో దగ్గర. బయలుదేరిపోతున్నాను రెడ్ బుల్. ఈ రోజు అయితే టూరిస్ట్ ట్రాఫిక్ అలా ఎలా లేదు. ఇది ఖార్దుంగ్లా వ్యూ పాయింట్, నార్త్ పూల్ 14 కిలోమీటర్స్, కాల్సార్ 56. ఖార్దుంగ్లా నుంచి మనం వెళ్ళాల్సింది నెక్స్ట్ నార్త్ పులు. అబ్బా 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 అబ్బా, మొత్తం బ్లాక్ ఐసే ఇదంతా. ఇప్పుడిప్పుడు కరుగుతుంది, కొంచెం కిందకు వచ్చాక మనకు బ్రీతింగ్ సఫికేషన్ అనేది తగ్గింది. ఫస్ట్ నేను కిందకెళ్ళి వాటర్ అది తాగాలి,
బాబా వైట్ 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 ఇవన్నీ జూజూపీ వాటర్ క్రాసింగ్లు. భలే అంటే భలే ఉన్నాయి కదా సార్.